ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాభూషణం గంట్ల. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఆల్ టికెట్స్ ఆల్రెడీ వచ్చాయని మనకు తెలుసండి. మనకి 28 తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, 29, 30 అలా కంటిన్యూగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ అండి. ఫస్ట్ ఫేజ్ లో 23 లక్షలకు మందికి జరుగుతున్నాయి. అయితే ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆల్రెడీ మీ ఎగ్జామ్ సిటీ తెలుసుకున్నారు, అది ఎలా చూసుకోవాలని కూడా లాస్ట్ వీడియోలో నేను తెలియజేశాను. అయితే ఇప్పుడు మీకు ఆల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చెప్తాను. ప్లస్ అలాగే మీకు ఎవరికైతే ఆల్ టికెట్లు వస్తున్నాయో వాళ్ళకి మొబైల్ మెసేజ్ వస్తుందండి. మొబైల్ మెసేజ్ మాత్రం క్లియర్గా చెక్ చేసుకోండి. ఆ మెసేజ్ లో మనకి ఏమొస్తుందంటే, డియర్ క్యాండిడేట్, యువర్ ఈకా లెటర్ ఫర్ CN01/2019 ఎన్టీపీసీ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద లింక్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్, ప్లీజ్ చెక్ ఆర్ఆర్బి అని చెప్పి ఇచ్చాడండి. సో ఒకవేళ అందులో చూసుకోపోయినా మనకి ఇక్కడ చూడండి, క్లిక్ ఫర్ అప్డేట్స్, డౌన్లోడ్ ఈకాల్ లెటర్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, సిటీ, ఇంటిమేషన్, మాక్ టెస్ట్, లింక్ ఫర్ SC ST ట్రావెల్ అథారిటీ, ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అందులోకి వెళ్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో చూడండి మనకి ఫస్ట్ ఇది లింక్ ఫర్ మాక్ టెస్ట్ ఉంది, అలాగే చూద్దాం ఎలా చూడాలా. నెక్స్ట్ లింక్ డౌన్లోడ్ ఈకాల్ లెటర్ అనే ఒక లింక్ ఇచ్చారు, అదొకటి. అలాగే మీకు హెల్ప్ డెస్క్ కూడా ఇవ్వడం జరిగిందండి. క్లిక్ మీకు ఏం డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కాంటాక్ట్స్ వస్తాయండి, మనం కాంటాక్ట్ చేయొచ్చు. ముందు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేయాలి ఎలాగో చూద్దాం. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, మన ఈకాల్ లెటర్ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో డే, మంత్, ఇయర్, ఇయర్ అంటే ఫుల్ ఇయర్ ఇవ్వండి. ఒక 1990 అయితే 1990 ఇవ్వాలి. సో మనకి అది ఎంటర్ చేసిన తర్వాత ఆల్ టికెట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి సెంటర్ ఎక్కడ వచ్చిందో సెంటర్ చూపిస్తాడు. ఈ కాలెక్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి సెంటర్, షిఫ్ట్, మనకి డైలీ ఎన్ని షిఫ్ట్లు జరుగుతున్నా కూడా నేను చూపిస్తాను. దాన్ని బట్టి రోజుకి 2 షిఫ్ట్లు జరుగుతున్నాయండి. వాళ్ళు COVID-19 రూల్స్ సంబంధించిన రూల్స్ అన్ని క్లియర్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ కలెక్టర్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఒకవేళ మాక్ టెస్ట్ రాయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మాక్ టెస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ముందు ఆల్ టికెట్ చూద్దాం అండి. ఈ కలెక్టర్ డౌన్లోడ్ చేసింది ఎట్లా ఉంది, వాటి యొక్క రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇదండి ఆల్ టికెట్. ఇందులో మనకి మన నేము, అలాగే మనం అప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా ఎగ్జామ్ లాంగ్వేజ్ డీటెయిల్స్, మన కమ్యూనిటీ, సెంటర్ కోడ్, రిపోర్టింగ్ టైం, ఎన్నింటికల్లా రిపోర్ట్ అవ్వాలి, ఇవన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ఒక లింక్ ఇచ్చాడండి, ఒకవేళ మీకు GPS లొకేషన్ అడ్రస్ తెలుసుకోవడం కోసం ఒక లింక్ ఇచ్చాడు సెంటర్, ఎగ్జామ్ సెంటర్ అది. నెక్స్ట్ ఇక్కడ అక్కడికి వెళ్ళి మనం ఒక డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది, ఆ డిక్లరేషన్ స్పేస్ ఇచ్చాడు. ఇక COVID-19 రూల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు అపీర్ ఇన్ ద ఎగ్జామినేషన్ విత్ ఈ కాల్ లెటర్, కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ ఫోటో ఐడి అండ్ ఫేస్ మాస్క్ ఓన్లీ. సో మనం ఎగ్జామ్కి ఎంటర్ అవడం కోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీద నింపి వెళ్ళాలండి. అంటే నాకు ఎటువంటి ఫీవర్ లేదు, ఎటువంటి కోల్డ్ లేదు, నాకు ఎటువంటి COVID-19 లేదు అని చెప్పి మనం డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. అంటే మనం లేదని రాసిస్తున్నట్టు ఇవ్వాలి. ఆ ఫామ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే మనకి జరుగుతున్న ఎగ్జామ్స్ మాత్రం డైలీ 2 షిఫ్ట్ జరుగుతాయని మనకు అర్థం అవుతుందండి. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. షిఫ్ట్ 1 అయితే రిపోర్టింగ్ టైం 9 AM, షిఫ్ట్ 2 అయితే 1:30 PM అండి. ఇక గేట్ క్లోజింగ్ టైం వచ్చి 10 గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది. ఎగ్జామ్ వచ్చి 10:30 స్టార్ట్ అవుతుందండి. మనకు తెలుసు 90 నిమిషాలండి ఎగ్జాము. ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 120 నిమిషాలండి. సో నెగిటివ్ మార్కింగ్ 1/3 మీకు ఆల్రెడీ తెలుసు. అయితే మన ఎగ్జామ్కి వెళ్తున్నాడు, వ్యాలిడ్ ఫోటో ఐడి పట్టుకువెళ్ళాలండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఆ డిక్లరేషన్ ఫామ్, COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఒక ఫామ్ ఇచ్చారండి. ఇక్కడ మన రోల్ నెంబరు, ఇక్కడ ఎగ్జామ్ డేటు, మన ఫోన్ నెంబరు, షిఫ్ట్ నెంబర్ అన్ని క్లియర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఐ హెర్బై డిక్లేర్డ్ అండ్ సర్టిఫైడ్ దట్ ఐ హావ్ నాట్ బీన్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ COVID-19 ఇన్ ద లాస్ట్ 14 డేస్. ఐ హావ్ నాట్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ పొటెన్షియల్ క్యారియర్ COVID-19 వైరస్. యాజ్ ఆన్ డేట్ ఐ ఆమ్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ COVID-19 సింటమ్స్ లైక్ ఫీవర్, కాఫ్, బ్రీత్లెస్ ఆర్ స్మెల్, టేస్ట్ ఇలా ఇచ్చాడండి. ఐ సర్టిఫై దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బి యాక్యురేట్. ఐ అండర్స్టాండ్ దట్ గివింగ్ అఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ విల్ లీడ్ పెనల్ యాక్షన్. అండర్టేక్ స్ట్రిక్ట్లీ అడెడ్ టు ఆల్ COVID-19 ప్రోటోకాల్స్ అండ్ గైడ్లైన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. సో మనం సైన్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సిగ్నేచర్, ప్లేస్, డేట్ అండ్ టైం వేసి సిగ్నేచర్ చేసి ఈ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ డిక్లరేషన్ ఫామ్ మాత్రం టు బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ అట్ ద ఎంట్రీ గేట్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్. అందరూ కంపల్సరీగా ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలండి. ఇంతకుముందు ఆరోగ్య సేతు యాప్ గురించి చెప్పారు, ఇక్కడ ఆరోగ్య సేతు యాప్తో ఇంక లింక్ లేదండి. మనం కంపల్సరీగా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే తీసుకువెళ్ళాలి.
ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ రిలేటెడ్ టు కోవిడ్ 19 చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సింపుల్గా నేను చెప్తాను, మీరు కంపల్సరీగా ఫేస్ మాస్క్ తీసుకెళ్ళాలి, శానిటైజర్ తీసుకెళ్ళాలి, అవి తప్ప ఇంకేమీ అలౌ చేయడం లోపలికి. మీ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. సో కవర్ యువర్ మౌత్ నోస్ వైల్ కాఫింగ్ అండ్ స్నీజింగ్ విత్ ద టిష్యూ ఆర్ హ్యాండ్ కర్చీఫ్ ఆర్ ఫిక్స్డ్ ఎల్బో అని చెప్పి మనకి డీటెయిల్స్ ఇవ్వడం. అలాగే స్ప్లిట్టింగ్ అనేది స్ప్లిట్లీ ప్రోహిబిటెడ్ అండి, మీరు ఇక్కడ ఊయకూడదు ఉమ్ము అదని. నెక్స్ట్ సెల్ఫ్ మానిటర్ యువర్ హెల్త్ అండ్ రిపోర్ట్ ఆఫ్ ఇలినెస్ సిమ్టమ్స్ ఇమీడియట్లీ అని చెప్పి చెప్తున్నారు. మన శానిటైజర్ తీసుకెళ్లొచ్చు. అలాగే మనకు లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా మనకి థర్మల్ స్కాన్ చేసి పంపిస్తారండి, అంటే మనకి ఫీవర్ ఉందా లేదని చెక్ చేసి పంపిస్తారు. అలాగే రఫ్ షీట్స్ కానీ పెన్లు కానీ ఎటువంటి ఏమీ అలౌ చేయరు. మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో అలాగే వెళ్తున్నప్పుడు మీరు అక్కడ అవి డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి, వెనక్కి తీసుకెళ్ళకూడదు. సో ఇది ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు బయోమెట్రిక్ కూడా ఉండొచ్చు అండి. ఇక్కడ బయోమెట్రిక్ గురించి పెద్దగా రాయలేదు, సోషల్ డిస్టెన్సింగ్ చేయమని మాత్రం క్లియర్గా ఇవ్వడం జరిగింది. కానీ మీ ఐడి ప్రూఫ్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. సో ఐడి ప్రూఫ్ అని చెప్తున్నాను కదండి, ఐడి ప్రూఫ్ కోసం మనం ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళాలి. ఒరిజినల్ పట్టుకెళ్ళండి కంపల్సరీగా, ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఒరిజినల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ పట్టుకెళ్తే కొన్ని సెంటర్లు అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డు మాత్రమే అలౌ చేస్తున్నారు, అది కూడా గమనించండి. సో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డు ఏదైనా పట్టుకెళ్ళొచ్చండి. ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డులో మనకి డేట్ ఆఫ్ బర్త్ వస్తుందండి, అంటే ఒరిజినల్ అంటే ఒరిజినల్ మీకు దొరకకపోవచ్చు. సో అందుకే మీరు ఇంటర్నెట్ నుంచి ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుని అది పట్టుకువెళ్ళచ్చు అండి. అలాగే పాస్పోర్ట్ తీసుకెళ్ళచ్చు. అలాగే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కానీ మీరు తీసుకెళ్ళచ్చు అండి. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి క్లియర్గా చదవండి, నేను చెప్పినవి కొన్ని మిస్ చేసి ఉండొచ్చు. మీరు ఇంకొకటి అండి, ఎగ్జామ్ మీరు ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ మాత్రమే వస్తుందండి. ఒకవేళ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కూడా వస్తుంది, అది గమనించవచ్చు. నేను మీకు ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలో నేను చూపిస్తాను, అందులో మీకు అర్థమవుతుందండి. సో ఎవరైతే మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో కంపల్సరీ ఒకసారి మాక్ టెస్ట్ రాయండి, ఎందుకంటే అక్కడ మనకి ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే ఇక్కడ ఒకసారి మాక్ టెస్ట్ కంపల్సరీ రాయండి. అలాగే నాకు తెలిసి ఇంకా మీకు చాలా టైం ఉంది, ఎగ్జామ్కి 5 రోజులు ఉన్నాయి. 5 రోజులు మీరు ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్ చేయండి, అంటే ఆన్లైన్ టెస్టులు ఎక్కువ రాయండి. ఇన్ని ఆన్లైన్ టెస్టులు రాస్తే మీకు అంత ఎక్కువ ప్రాక్టీస్గా ఉంటుంది మీరు, ఎందుకంటే మనం ప్రిపేర్ అయింది వేరు, ఆన్లైన్ టెస్ట్లో ప్రజెంట్ చేసేది వేరండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ టెస్ట్లు రాశారనుకోండి, అక్కడ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఒకసారి మీకు ఇక్కడ ఇచ్చిన మాక్ టెస్ట్ ఒకసారి చూద్దామండి. మాక్ టెస్ట్ రాయాలనుకున్న వారు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇది ఇక్కడ నేమ్, సిస్టమ్ నేమ్ వస్తుంది, ఇక్కడ మీ పేరు వస్తుంది, మాక్ టెస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఆర్ఆర్బీ అండ్ టీపీసీ ఏదైతే ఉందో అది వస్తుంది. సైన్ ఇన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ అస్సాం ఉంది కదండి, నేను తెలుగు సెలెక్ట్ చేస్తాను. తెలుగు సెలెక్ట్ చేస్తే తెలుగులో వస్తాయి మనకి. ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, అంటే ఎలా ఎగ్జామ్ రాసే ముందు మనకి టైం ఎంత, నెగిటివ్ మార్కింగ్ ఎన్ని ఉన్నాయి, సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఎలా అవుతుంది, ఇవన్నీ మనకు టైం ఇక్కడ చూపిస్తుంది అని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు ఎన్ని ప్రశ్నలు సమాధానం ఇచ్చారు, ఎన్ని ఇవ్వలేదు అన్నీ మనకి క్లియర్గా చూపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఈ ఎగ్జామ్కి. ఇప్పుడు నేనైతే తెలుగు సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి లాంగ్వేజ్ కూడా నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. తెలుగు ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడితే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ వస్తుందండి, ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఎన్ని ఆన్సర్ చేశాము, నాట్ ఆన్సర్డ్ ఎన్ని, నాట్ విజిటెడ్ ఎన్ని, మార్క్ ఫర్ రివ్యూ, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని అని క్లియర్గా మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ వస్తుందండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ నాకు తెలుగులో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంగ్లీష్లో మార్చుకునే అవకాశం ఉంది, ఓకే మారింది. అయితే ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఇలా మారదండి, అక్కడ మనకి ఇంగ్లీష్ ఆర్ తెలుగు మాత్రం ఆప్షన్ ఉంటుంది, వాడు క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి. ఇక్కడ మనకి మన ఫోటో వస్తుంది, అలాగే టోటల్ క్వశ్చన్ పేపర్ చూసుకోవచ్చండి. ఇది చాలా మంచి థింగ్ అండి, ఎందుకంటే అన్ని ఎగ్జామ్లకు ఇవ్వట్లేదు, క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి మనం ఇలా చూసుకోవచ్చు. ఇలా మొత్తం అంతనా చూసుకొని మనకు వచ్చిన క్వశ్చన్లే మనం ఆన్సర్ చేస్తాం, మిగతావి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. టైం 9 నిమిషాలు అండి, చాలా ఫాస్ట్గా చేయాలి. సో మనం ఏ క్వశ్చన్స్కి ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హూ ఇస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇస్ నవంబర్ 2020, సునీల్ అరోరాని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ అని, ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన ఆ క్వశ్చన్కి ఇక్కడ ఆరెంజ్లో ఉన్నది గ్రీన్లో మారితే మీరు ఆన్సర్ చేసినట్టు అనమాట. ఓకే ఆన్సర్ అయిపోయింది. ఇక నిఫా అనువానది ఏంటి అనేది ఇక్కడ అడిగాడండి. ఇప్పుడు చూడండి నేను నిఫా అనేది ఒక వైరస్ అని మనకు తెలుసు, ఇది కేరళలో వచ్చిన ఒక వైరస్. ఈ వైరస్ మనం ఇంగ్లీష్లో ఒకవేళ డౌట్ ఉంటే మీకు ఇంగ్లీష్లో మార్చుకొని చదవండి. నిఫా ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామా, వైరస్సా, సైక్లోనా,
5999 అని చెప్పి ఇక్కడ ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అని నాకు తెలుసు, నేను వైరస్ కాన్ఫిడెంట్ ఆన్సర్ తెలుసు కాబట్టి నెక్స్ట్ కూడా వేస్తాను సేవ్ నెక్స్ట్. ఇది కూడా గ్రీన్ వస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్ 2020 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని నేను ఇక్కడ చూడండి. మనం చదువుతున్నప్పుడు ఇంగ్లీష్లో చదువుకుంటాం, ఇక్కడ తెలుగులో రావడం వల్ల ముందు కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో అలాంటప్పుడు మీరు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మార్చుకోండి. ఇక్కడ చూడండి రఫల్ నాదల్ ఇది ఏమన్నారని, ఫ్రెంచ్ ఓపెన్ 2020 ఫ్రెంచ్ అంటే మనకు తెలిసిందే, ఇప్పుడు రఫల్ నాదల్ గెలుస్తుంటాడు, ఖచ్చితంగా ఆన్సర్ రఫల్ నాదల్ కాబట్టి ఇది కూడా నెక్స్ట్ కూడా వేస్తాను. ఇక ఈఓఎస్ 01 అనువాదం ఏది అని అడిగాడండి. ఇక్కడ ఈఓఎస్ అంటే ఇంగ్లీష్ ఓకే, మార్చ్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఇండియా, మార్చ్ ఆఫ్ పీస్ ఇన్ జపాన్, సాటిలైట్ లాంచ్డ్ బై ఇండియా, బుల్లెట్ ట్రైన్ ఆఫ్ ఫ్రాన్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదండి. ఇందులో నాకు కాన్ఫిడెంట్ ఆన్సర్ తెలియదు, తర్వాత చూద్దాం అనుకున్నాను అనుకోండి. నేను బుక్ ఫర్ మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టేశాను, అంటే దీనికి ఆన్సర్ చేయలేదు, మార్క్ ఫర్ రివ్యూ కొట్టాను. ఎందుకంటే మనకి కాన్ఫిడెంట్ ఆన్సర్ తెలియదు కాబట్టి. మనకి ఇక్కడ చూడండి 3 ఆన్సర్ వచ్చింది, ఒకటి నాట్ ఆన్సర్ వచ్చింది, 90 నాట్ విజిబుల్. కూచిపూడి నృత్య రూపం ఎక్కడ ఆవరించిందని అడిగి ఇచ్చాడండి క్లియర్గా. మనకు ఆంధ్రప్రదేశ్ అని కాన్ఫిడెంట్ గా తెలుసు కాబట్టి సేవెన్ నెక్స్ట్ కూడా వేస్తాం. ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త రాజధాని ఏదండి, ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి ఇంకా రాజధాని ఏంటంటే తెలియదు. ఈ క్వశ్చన్ మాత్రం ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడగడండి 100%. ఎందుకంటే కొత్త రాజధాని అనేది మనకి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి. హైదరాబాద్ అనేది పాతదండి, కొత్త రాజధాని అనేది మనం ప్రకటించాం కానీ ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం అమరావతి కర్నూలు అంటున్నారు కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్పు. కానీ ఇక్కడ ఆన్సర్ ప్రకారం అయితే అమరావతి తెలుసు కాబట్టి సేవ్ నెక్స్ట్ కూడా వస్తాం. భారతదేశం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని దేని పక్కన ఉన్నదని చెప్పి, ఏ నది పక్కన ఉన్నదని అడిగాడండి. మీకు డౌట్ ఉంటే ఇంగ్లీష్ లో మార్చుకొని చూసుకోవచ్చు. ద ఇండియన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇస్ లొకేటెడ్ నియర్ అని ఇచ్చాడు కదండి. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే క్వశ్చన్ అనువాదం చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు అనువాదంలో రాంగ్ రావచ్చండి, అందుకే మీరు ఫైనల్ గా క్వశ్చన్ చదవాలనుకుంటే ఇంగ్లీష్ లో ఏదైతే ఉందో అదే ఫైనల్ అండి. మీ తెలుగు లాంగ్వేజ్ లో కానీ హిందీ లాంగ్వేజ్ లో కానీ అనువాదం చేస్తున్నప్పుడు క్వశ్చన్ ఒకసారి రాంగ్ అయిపోతుంటుంది. సో అప్పుడు ఇలా మార్చుకోవాలండి. ఇప్పుడు చూడండి ద ఇండియన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇస్ లొకేటెడ్ ఇన్ సర్దార్ సర్వర్ డామ్ అండి, ఇది సెలెక్ట్ చేసి మనకు తెలుసు కాబట్టి సేవ్ నెక్స్ట్ కూడా వేస్తాం. పిస్ కల్చర్ అనే పదం దీనికి సంబంధించింది అని అడిగాడండి. ద టర్మ్ పిస్ కల్చర్ ఇస్ రిలేటెడ్ విత్ సిల్క్ ఫార్మింగ్, ఫిష్ ఫార్మింగ్, బీ ఫార్మింగ్, బర్డ్ ఫార్మింగ్. ఫిష్ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మింగ్ అని మనకు సెలెక్ట్ చేస్తాం, ఆన్సర్ సెలెక్ట్ చేస్తాం. డౌట్ అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటాను. అంటే ఇక్కడ చూడండి ఈ 8th క్వశ్చన్ ఒకటి నేను ఆన్సర్ చేస్తాను, కాకపోతే తర్వాత ఒకసారి చెక్ చేయడం కోసం మార్క్ ఫర్ రివ్యూ. ఇప్పుడు నేను గ్రీన్ వచ్చిన క్వశ్చన్ నేను చెక్ చేయను, కాన్ఫిడెంట్ గా ఆన్సర్ పెట్టాను కాబట్టి. ఇక్కడ చూడండి కిలోవాట్ అవర్ దీని యూనిట్ దేనికి, సామర్థ్యం, శక్తి, ద్రవ్యవేగం, బలం. మీకు ఆప్షన్లో తెలుగులో తెలియకపోతే సింపుల్ ఇంగ్లీష్లో మార్చుకోండి. కిలోవాట్ అవర్ ఇప్పుడు చూడండి క్లియర్గా తెలుస్తుంది, పవర్ అంటే ఓన్లీ వాట్స్, కిలోవాట్స్ మాత్రమే. ఎనర్జీ, ఎనర్జీ అంటే కిలోవాట్ అవర్ అంటే విత్ అవర్తో కాలిక్యులేట్ చేసేది కిలోవాట్ అవర్ కాబట్టి, టైంతో పాటు కాలిక్యులేట్ చేసేది ఎనర్జీ కాబట్టి. మన ఇంట్లో ఉన్న ఎనర్జీ మీటర్ ఉందా కదండి, సో ఎనర్జీ సేవ్. లాక్టేట్ యాసిడ్ ముఖ్యంగా దేనిలో ఉంటుంది, సో ఇదండి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలో నేను సింపుల్గా చెప్తున్నాను. ఈ క్వశ్చన్స్ తప్పు రైటా పక్కన పెట్టండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదంతా అయిన తర్వాత ఎగ్జామ్ మీరు టైం ఇక్కడ టైం రన్ అవుతుంటుంది, టైం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్లో టైం లెఫ్ట్ ఎంత ఉంది మనకి, 84 నిమిషాలు ఉంది. మీరు వాచ్లు కూడా ఎలా చేయరు 90%, వాచ్లు కానీ తర్వాత మీ గోల్డ్ రింగ్స్ కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్లు రాసుంటారు ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇటువంటివి ఏమి ఎలా చేయరు మీరు. అక్కడికి పట్టుకెళ్ళకపోతేనే బెస్ట్, ఎందుకంటే అక్కడ ఏదో కౌంటర్లో పెట్టి మిస్ అవ్వడం ఇవన్నీ, మొబైల్ మిస్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మాక్సిమం ఏమీ పట్టుకెళ్లకుండా ఓన్లీ మనీ తీసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్ ఒకరోజు ముందే తెలుసుకోండి. మీకు కావాలంటే ఆల్ టికెట్లో జీపీఎస్ లొకేషన్ ఇచ్చాడు, ఆ లొకేషన్ మీద క్లిక్ చేస్తే మీకు జీపీఎస్ లొకేషన్ చూపిస్తుంది. అక్కడికి ముందు రోజే వెళ్ళి చెక్ చేసుకోండి అవసరం ఉంటే, లేదు మీకు తెలుసు అంటే వెళ్ళవసరం లేదు. సో ఇటువంటివి మాత్రం ఎలా చేయరండి, మీకు అవి పట్టుకెళ్ళి అక్కడ కౌంటర్లో పెట్టి మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా పట్టుకెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళడం బెస్ట్. సో ఇదండి, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇదే వీడియో అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగభూషణ్ గంట్ల, సైనింగ్ ఆఫ్.